ఎందుకైనా మంచిదని ఎవరూ చూడకుండా వెళ్ళి నువ్వు ఇచ్చిన కనెక్షన్ ని తీసేసొచ్చాను. బావా, అంత చీకట్లో ఇంత పెద్ద పని చేసావా? ఏంటో అనుకున్నా గానీ నువ్వు చాలా గ్రేట్ బావా. చూసావా లత, బావ లేకపోతే ఈ పార్టీకి నువ్వు కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయేదాన్ని. నీ టైం బాగుంది కాబట్టి మా బావ బుర్ర పాదరసంలా పనిచేసింది. చాలా థ్యాంక్స్ మావయ్య, సమయానికి మంచి నిర్ణయం తీసుకుని నా ప్రాణాలు కాపాడారు. అదేంట్లత, నిన్ను మేం కాపతే ఎవరు కాపాడతారు? నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఎందుకంటే వసు నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది, మేము చేయలేని పనిని నువ్వు చేస్తావని నమ్ముతుంది. ఆ సుభద్ర ప్రాణాలని నువ్వే తీయగలవు. మరాలంటప్పుడు నీకేం కాకుండా నేనే కదా చూసుకోవాలి. అవునులత, బావాలా కనెక్షన్ పీకేసినట్టు నీకు తెలియదు కదా, మరి నువ్వు అంత ధైర్యంగా ఎలా అని చేసావు? నిజంగా నేను తప్పు చేశానని తెలిస్తే దేవుబాబు ఎలాగో క్షమించాడు కదా. దానికన్నా ప్రాణం పోవడమే నయమని వెళ్ళాను. అమ్మో, ధైర్యవంతురాలివే నువ్వు. అది సరే, అయినా సుభద్రకి నీ మీద అంత గట్టిగా అనుమానం ఎందుకొచ్చింది? అంటే నీకు వసుకి మధ్య జరిగిన డీల్ గురించి సుభద్రకి తెలిసిందా? లేదు మావయ్య, సుభద్రకి తెలిసే అవకాశమే లేదు. అది నేను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాను. ఏమో అమ్మా, తెలియపోతే సంతోషమే. అలా కాకుండా మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ కుదిరిందని సుభద్ర గాని తెలిసిందనుకో, నిన్ను ఉప్పు పాత్రేస్తుంది. అవును, అనుమానం ఉన్నంత వరకు అయితే ఏదో ఒక ప్లాన్ వేసి మనం అనుకున్నది సాధించవచ్చు. ఒక్కసారి సుభద్రకి గనక క్లారిటీ వచ్చిందంటే పట్టుకోవడం అసాధ్యం, మనందరినీ ముప్పతిప్పులు పెడుతుంది. అది నాకు తెలియంది కాదు కదా మావయ్యా, ఈసారి వేసే స్కెచ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఏంటి బాక్స్ చీరలా ఉందే? అబ్బా ఎంత బాగుంది. నా కోసం తెచ్చావు కదా పూజారి, అయినా ఈరోజు పండగ కాదు కదా, నా పుట్టినరోజు కాదు, మరెందుకు తెచ్చినట్టు? ఓ, నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావు కదా. అవునులే, పండగలకి పుట్టినరోజులకి గిఫ్ట్లు ఎవరైనా ఇస్తారు, ఇలా సమయ సందర్భం లేకుండా ఇచ్చేవాడే నా మొగుడు. చూడు ఎంత ముద్దొస్తున్నావో. నువ్వు నన్ను సర్ప్రైజ్ చేయడం కాదు, నేనే నిన్ను సర్ప్రైజ్ చేస్తా. అర్చనా, నిద్రలేస్తున్నాను, నువ్వు రూమ్లో ఉంటే వెళ్ళిపో. నేను కళ్ళు తెరవగానే చూడాల్సింది నిన్ను కాదు, నన్నే. ఓకేనా, వెళ్ళిపోయావా?
సూపర్ రా నువ్వు. ఒక పోలీస్ ఆఫీసర్కి నీతి నిజాయితీ గుండెధైర్యం ఉండాలంటారు. నీకు వాటితో పాటు ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే అందం, గ్లామర్. నువ్వు పోలీసు అయితే కుమ్మేస్తావు అంతే, నీకు తిరిగే లేదు. నువ్వు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను. అవునా? నేను వెయిట్ చేస్తూ ఉంటాను మా ఇంటి దగ్గర. ఓ, ఇప్పుడు రమ్యైన విషయాలు కదా, నేను రెడీ అవ్వాలి. చీరని గిఫ్ట్గా ఇచ్చానంటే రమ్య తెగ హ్యాపీ అయిపోతుంది. అర్చన చూడకుండా వెళ్ళాలి. ఏంటిందు, మీ మేడం గారికి జ్యూస్ ఇచ్చావా? ఇచ్చాను మేడం. మార్నింగ్ టాబ్లెట్ కరెక్ట్గా వేసుకుందా? వేసుకున్నారు మేడం. ముందు వేసుకోనని ముండికేశారు, కానీ బలవంతం చేస్తే విసుక్కుంటూ వేసుకున్నారు. అవునా? ఆ మ్యూజిక్ ఏంటి? ఏం చేస్తుంది హరిత? మేడం, మీరు ఇలా డాన్స్ చేయటం మంచిది కాదు. ఏం చేయకపోతే చెయ్యట్లేదు అంటారు, చేస్తుంటేనేమో ఏడుస్తారు. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ హెల్దీగా ఉంటుందని మీరే అన్నారు కదా, చేస్తే తప్పేంటి? ఎక్సర్సైజ్ వేరు, ఇలా గంతులు వేయడం వేరు. నీ ఇష్టానికి చిందులేయడానికి ఎగరడానికి నువ్వేం వట్టి మనిషివి కాదు. కాస్త డెలివరీ అయ్యేంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, లేకపోతే ఏం జరుగుతుంది చెప్పు. ఏం జరుగుతుంది? బిడ్డకేదైనా జరుగుతుందని భయమా? దానికి నన్నేం చేయమంటావు? ఆ హరికృష్ణ నన్ను ఇంటికి తీసుకొచ్చింది నా మీద ప్రేమతో కాదు కదా, కేవలం నా కడుపులోని పిండం కోసమే కదా. అంటే నేనంటే ఆయన గారికి పట్టింపు లేనప్పుడు బిడ్డ గురించి నేనెందుకు ఆలోచించాలి? నువ్వు అసలు ఆడదానివినా? ఇంత క్రూరంగా ఆలోచించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? లోకం చూడని పసికందు మీద కూడా నీకు జాలి కలగట్లేదా? ఆడపిల్లగా పుట్టడం ఎంత అదృష్టమో తెలుసా? మరో ప్రాణానికి జన్మనిచ్చే అద్భుతమైన అవకాశం ఆడదానికి సొంతం. తల్లిదండ్రులకి కూతురిగా, భర్తకి భార్యగా, తన బిడ్డలకి తల్లిగా మెలిగితేనే ఆడదాని జన్మకి ఒక అర్థం. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ తల్లికి కూతురుగా మాత్రమే ఉంటానంటున్నావు, ఒక భార్యగాను ఉండలేదు, ఇప్పుడు తల్లిగా కూడా ఆలోచించట్లేదు. ఛీ, నీది కూడా ఒక బ్రతుకేనా? నాకు చెప్పడానికి నువ్వెవరు? అసలు నీకేం హక్కుందని నా మీద అరుస్తున్నావు. హూ ఆర్ యూ? నేనే ఇంటి కోడల్ని. ఆ హరికృష్ణ తాళింకా నా మెళ్ళో ఉంది, కాబట్టి నేనింకా ఆయన భార్యనే. కాని నువ్వు ఎవరు? నువ్వు హరికృష్ణతో విడాకులు తీసుకున్న దానివి, ఏ హక్కు అధికారం లేకపోయినా ఈ ఇంట్లో ఉంటున్న దానివి. నువ్వు నీతులు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు. చేస్తున్నది తప్పు అని తెలిసినప్పుడు చెప్పడానికి హక్కు అధికారం అక్కర్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే హరికృష్ణ గారే నీకు సరైన బుద్ధి చెప్తారు. మేడం, నాకు తెలియకుండా మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తే నా రిపోర్ట్లో నోట్ చేయాల్సి ఉంటుంది. మీరేం చేసినా నేనుండగానే చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. నువ్వేదో జైలు శిక్ష తప్పించుకొని ఈ ఇంటికొచ్చాను అని అనుకుంటున్నావేమో. బిడ్డకేదైనా జరిగితే క్షణాల్లో నువ్వు ఈ ఇంట్లో స్థానం కోల్పోతావు.
సరాసరి జైలుకి వెళ్తావు. అది మర్చిపోకు. చిచి, సుభద్రా, నేను నీ ప్రాణాలు తీస్తానేమో అన్న అనుమానంతో నన్ను పవర్ ఆన్ చేయమన్నావు. ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం కూడా నేను ప్రాణాలు పోగొట్టుకుంటానేమో అన్న ఆలోచన రాలేదు కదా? అంటే నేను పోయినా నీకు పర్వాలేదన్నమాట. నీకు మళ్ళీ నా మీద అనుమానం వచ్చేలోపు నిన్ను అంతం చేస్తాను. దేవ్ని నా సొంతం చేసుకుంటాను. లతా, 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 ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? ఓ, రాత్రి జరిగిందని తలుచుకుంటున్నావా? అదేం లేదులే దేవుబాబు. నా కోసం వెతుకుతున్నారంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. ఏంటది? నేను సుభద్ర తొందరలోనే కలిసిపోబోతున్నాం. నువ్విచ్చిన ఐడియా ఇంత బాగా ఇంత తొందరగా వర్కౌట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నాకైతే మనసుకు రెక్కలొచ్చినట్టు, గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది తెలుసా? ఇంతకీ మీకెందుకలా అనిపించింది? అదేంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మనిద్దరం క్లోజ్గా ఉంటే అది చూసి సుభద్ర జెలసీ ఫీల్ అవుతుందని చెప్పావు కదా, రాత్రి ఎగ్జాక్ట్లీ అలాగే ఫీల్ అయింది. నీకు సారీ చెప్పడం, నీకు భోజనం వడ్డించడం, నిన్ను నా మనిషి అనడం, ఇలా ప్రతిదానికి బాగా అసూయపడింది. ఎంతైనా ఆడమనసు కదా, అందులోనూ భార్య. అసూయపడక ఆనందపడుతుందా? దాంతో దెబ్బకి నా దారిలోకొచ్చేసింది. రాత్రి గదిలోనే పడుకోమంది. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే పడుకో అని చాలా గట్టిగా చెప్పింది. నిన్ను చిచి, మిమ్మల్ని గదిలో గదిలోనే పడుకోమందా? మరి అసలు రాత్రి సుభద్ర మొహం చూడాలి. ఈర్ష్య అసూయలతో రగిలిపోతుంటే నా మొహం వెలిగిపోయిందనుకో. మనసు ఆనందంతో చిందులు వేసింది. దేవుబాబు, గదిలో పడుకోమంది కదా, తర్వాత ఏమైంది? ఏమైతే ఏముందిలే లత, అసలు సుభద్ర నోటి నుంచి ఆ మాట రావడమే పెద్ద అచీవ్మెంట్ కదా. దీనంతటికీ నువ్వే కారణం. చాలా చాలా థ్యాంక్స్ దేవుబాబు. మీ థ్యాంక్స్ అవి నాకెందుకు కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో అది చెప్పండి. ఏంటి సిగ్గుపడుతున్నాడు అంటే కొంప తీసి? లేదు లేదు, సుభద్ర ఉండమన్నా మీరుండకుండా బయటకు వచ్చేయాల్సింది. ఎందుకు? ఎందుకేంటండి? ఒక్కసారి గదిలో ఉండమనగానే అలా ఉండిపోతే మీరు లోకమైపోరు. కాస్త బెట్టు చేసి ఒక వారం తర్వాత ఒప్పుకునుంటే చాలా బాగుండేది. అదేంటి? మీరిలా ఫస్ట్ డేనే ఆవిడ మాటలకి తలొంచితే మిమ్మల్ని లొంగ తీసుకుని మీ మెడలు వంచుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని కొంగు కట్టేసుకుంటుంది. నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు లత. అసలు గదిలో జరిగింది తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటావు తెలుసా? కొంప తీసి నాతో క్లోజ్గా ఉన్నందుకు మీ మీద చేయి చేసుకుందా? చీచి, ఏంటా మాటలు, సుభద్ర అలాంటిది కాదు. మరి ఏం జరిగిందండి, ఇందాకటి నుంచి టెన్షన్ పెడుతున్నారు? ఏం జరగలేదు లత, గదిలోనే పడుకోమంది కానీ పక్కన కాదు. అంటే? ఆహా, నేను మంచం మీద పడుకుంటానంటే తను కింద పడుకుంటానండి. కానీ నేనే వద్దని, సుభద్రని మంచం పైన పడుకోమని నేను కింద పడుకున్నాను. లేడీస్కి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా. ఓహో, దూరంగానే ఉన్నారా? తల్లి ప్రాణం పోతుందన్న భయం సుభద్రకు బాగానే ఉంది. పోన్లే దేవుబాబు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా, సంతోషం. అవును, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మెల్లగా సుభద్రలో ఇంకాస్త జలసీ పుట్టించి తొందరలోనే మంచం మీదకి వెళ్ళిపోతా. అలాగే, అయినా మనం ఇలా అంటి ముట్టినట్టుగా ఉంటే కుదరదు దేవుబాబు. సుభద్రలో మనం అనుకునే అసూయ పుట్టదు. మరేం చేయాలి?
ఇదేంటి? అక్కడ సుభద్ర ఉందేమో అనిపించి క్లోజ్ గా మూవ్ అయ్యాను. అంతే దేవు బాబు. క్లోజ్ అంటే ఇదా? చెప్పాను కదా బాబు, ఇంకా డోస్ పెంచితేనే తప్ప వర్కౌట్ అవ్వదు. ఇదిగో, కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ ఇలాంటి హక్స్ కిసెస్ మాత్రం వద్దు. డోస్ పెంచాలంటే మాటల్లో పెంచు కానీ ఇలాంటి యాక్టివిటీస్లో కాదు. అది కూడా సుభద్ర కళ్ళెదురుగా మాత్రమే. ఓకేనా? అలాగే దేవుబాబు, మీ ఇష్టమే నా ఇష్టం, మీ సంతోషమే నా సంతోషం. థ్యాంక్ యూ. అడ్వాన్స్ అవ్వకపోతే మీ మనసులో నా మీద ప్రేమ ఎలా పుడుతుంది దేవుబాబు? మీకోసం ప్రాణాలకే తెగించిన దాన్ని. ఇవన్నీ ఓ లెక్క నాకు. చూస్తూ ఉండండి, ఇంకా అడ్వాన్స్ అవుతా, మిమ్మల్ని దక్కించుకుంటా, ఆ సుభద్రని అంతం చేస్తా. ఏం లేదు. పర్వాలేదు, చెప్పు. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. అవునా? థ్యాంక్స్. రా. ఇదిగో స్వీట్. అదేంటి, పుట్టినరోజున నేను నీకు తినిపించాలి కదా. నేనిస్తుంది కూడా తినిపించమనే. ఓ, ఇటు స్పూన్ లేదు, నీ చేత్తో తినిపించు. Many, many more happy returns of the day. Thank you. నన్ను ఆశీర్వదించు. నేనా? నిన్ను ఆశీర్వదించేంత పెద్దనా? నా మనసులో నువ్వెంతో గొప్పోడివి, నువ్వే ఆశీర్వదించాలి. ఇవన్నీ అతను చేస్తే బాగుంటుందేమో. అతనా? ఎవరతను? అదేంటి, ఎవరినో ప్రేమిస్తున్నాను అన్నావు కదా, అతను. ఓహో, అతనా? అతనైతే నీ తర్వాతే. ముందు నువ్వు ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించాలి? నేను ప్రేమించిన వ్యక్తి నా ప్రేమను ఒప్పుకోవాలని, నన్ను తిరిగి ప్రేమించాలని, నా ప్రేమ గెలవాలని ఆశీర్వదించు. అలాగే. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో అతను నీ ప్రేమను ఒప్పుకోవాలని, నీ ప్రేమ ఫలించి మీరిద్దరూ ఒకటవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. వన్ సెకండ్. ఇదిగో నీ పుట్టినరోజు సందర్భంగా నేనిస్తున్న గిఫ్ట్. వావ్, ఏంటి చీర? అవును, చాలా షాపులు తిరిగి నీ కలర్కి నీ అందానికి మ్యాచ్ అయ్యే చీర తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. సరే, మన ప్రాక్టీస్ రేపటి నుంచి పెట్టుకుందాం, నేను వెళ్తున్నాను. అదేంటి, అప్పుడే వెళ్ళిపోతావా? ఇంకేం చేయాలి? ఏం చెయ్యొద్దులే బాబు, గిఫ్ట్గా చీరిచ్చావు, మరి ఆ చీరలో నేను ఎలా ఉంటాను చూడవా? అది చూడాలా? మరి నువ్వు ఇచ్చిన శారీలో నేను ఎలా ఉంటాను? నువ్వు కాకపోతే ఎవరు చూడాలి? తప్పదా? తప్పదు. సరే అయితే వెళ్ళి కట్టుకున్రా. ఇక్కడే ఉండు. ఇదేంటి సారీ అని చెప్పాడు, డ్రెస్ ఉందేంటి? అంటే ఏదో పొరపాటు జరిగినట్టుంది. సరే, అయితే ఈ డ్రెస్సే వేసుకుంటా. ఈ డ్రెస్ వేసుకుంటే నా మనసులో మాట నేను చెప్పకుండానే నీకు తెలిసిపోతుంది.
నెక్లెస్ వేసుకున్నావ్? నువ్వే కదా వేసుకోమని ఇచ్చావు. నిజం చెప్పు పూజారి, చీర అని చెప్పి ఈ డ్రెస్ ఎందుకు ఇచ్చావు? కావాలని ఇచ్చావు కదా. కాదు, నాకు తెలుసులే, నన్ను ఈ బట్టల్లో చూడాలనిపించిందా? ఎలా ఉన్నాను? బాగున్నానా? ఓకే ఓకే, బాగానే ఉన్నావు. ఇన్ఫాక్ట్ నాకు ఈ బట్టలు ఎంత హాయిగా ఉన్నాయో తెలుసా? నీతో ఉన్నట్టే ఉంది, నిన్ను హక్ చేసుకున్నట్టే ఉంది. ఏంటిది, ఇంకా చాలు. ఏదో పొరపాటునని ఆ బాక్స్ వచ్చి ఉంటుంది నీ దగ్గరికి, తీసిచ్చే వెళ్ళిపోతాను. ఎందుకు ఇస్తాను? ఇవి నీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. సరే, నీ ఇష్టం, నేను వెళ్తాను. అదేంటి, గిఫ్ట్ ఇస్తానని సర్ప్రైజ్ చేస్తానని చెప్పావు, ఇదే నాది? కాదు, ఇది నేను సర్ప్రైజ్ అయిన గిఫ్ట్. సరే, నీకేం కావాలో చెప్పు, తెస్తానులే. అలా అయితే నాకొక కోరిక ఉంది, తీరుస్తావా? తీర్చక చేస్తానా, చెప్పు. నాకు నీతో కలిసి వైన్ తాగాలనుంది. ఏంటి, వైనా? అవును, విషయంలో షాక్ అయ్యావేంటి? అంటే నువ్వు వైన్ కూడా తాగుతావా? అలవాటు లేదు, కానీ నీతో కలిసి అలవాటు చేసుకోవాలనుంది. నేను తాగను కదా. ఒక్కసారి తాగితే ఏం కాదులే పూజారి, నా కోసం ఒక్కసారి ప్లీజ్. అయ్య బాబోయ్, నేను తాగితే ఇంకేమైనా ఉందా? అబ్బా, పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తానన్నావు, ఇదే నేను అడిగిన గిఫ్ట్. ఇస్తావా ఇవ్వవా చెప్పు. అది అది కాదు రమ్య, ఏ కాఫీ టీ కూల్ డ్రింక్ అయితే పర్వాలేదు, మరీ వైన్ ఏంటి? అంటే నీ కంటికి నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? ఇదే నన్ను నాకిచ్చే వాల్యూ? నీ మనసులో నా స్థానం ఇదేనా? అంత పెద్ద మాటలు ఎందుకు లే రమ్య, వీటికన్నా వైనే నయం. అయితే ఒప్పుకున్నట్టేగా. ఇంకా తప్పుతుందా? సరే, సాయంత్రం 6 వైన్ బాటిల్ తీసుకుని వచ్చేసాయి. 6 4 వస్తాను, 6 అయిపోతుంది. 6 మొదలైతేనే బాగుంటుంది, అప్పుడేరా. సరే. సాయంత్రం రా, వైన్ తాగిన మత్తులో నన్ను నా ప్రేమని ఎలా కాదంటావో చూస్తా. ఫస్ట్ టైం నేను ఆఫీస్కి వెళ్తున్నానంటే హడావుడి ఏ రేంజ్లో ఉండాలి? హడావుడి లేకపోయినా కనీసం సుభద్ర ఎదురైనా రావాలి కదా. అందుకేనా ఓ రెడీ అయిపోయావు? నువ్వు ఏమైనా అనుకో, ముందు పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు.